పాల్వంచ మున్సిపాలిటీలో ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డిపై అనుచిత్ర వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రధాన రహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ప్రజల తీర్పుతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాని పరిస్థితి. తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా ఆయన యాస భాషలతో మాట్లాడుతూ ఆయన ఒక సీఎం అనే స్థాయి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి తుగ్లక్ పాలనలాగా పాలిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజా కొంటాను అని హామీ ఇచ్చినా పట్టించుకోకుండా దళిత బంధు పక్కదోవ పట్టించడానికి రాజకీయం చేస్తున్న కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించాడు. కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎలక్షన్ యొక్క ప్రజల తీర్పుతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఆయనకి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి, నిరక్షర కోల్పోయిండు, మరి ఆయన నియంత్రణ కోల్పోయిండు. రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఏం మాట్లాడుతున్నారు, మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో ప్రజలకులాగా ఒక పులకేశిలాగా ఏం మాట్లాడుతున్నావు, మీ యొక్క సీఎం స్థాయి మర్చిపోయి ఒక కేంద్ర మంత్రులని విచక్షణ కోల్పోయి మీ యొక్క భాష, మీ యొక్క యాస తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుపడుతున్నది. కేసీఆర్ నువ్వు మా యొక్క ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుపడుతున్నారు. నీ వైఖరి మార్చుకో, ఎగనైనా ఇక్కడైనా హుజూరాబాద్ బుద్ధి తెచ్చుకో. ఈరోజు వానాకాలం పంట చేతికొచ్చి రైతులు కళ్ళల్లో మొలకలు ఎత్తి ఇప్పటి కూడా కొనేసి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు యాక్టివ్గా పనిచేయక కౌలు రైతు కొనవని చెప్తారు. ఒక దగ్గర కేవలం రైతులే కొట్టం, కౌలుకి ఎవరైతే ఎవరైతే పొలం చేశారు వాళ్ళ ధాన్యం కొనవని చెప్పి వాళ్ళ కళ్ళాల కాడే ఉన్నాయి. ఆఖరి రైతుల నిజమైన రైతుల దగ్గర కూడా కొనే పరిస్థితి లేదు. మరి కేంద్రం చెప్పింది ప్రతి గింజ కొట్టమని చెప్పింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఎక్కడ కూడా సమస్య లేదు. మరి ఇప్పుడు సమస్య వదిలేసి నువ్వు రాబోయే రోజుల్లో యాసకి సంబంధించినది ధాన్యం మీద నేను నానా యాగి చేస్తున్నావు. మరి అక్కడ కూడా ధాన్యం సంబంధించిన యాసంగి విషయంలో కూడా ప్రతి గింజ కొట్టం కేంద్రం అని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. కాకపోతే మాకు ఉప్పుడు బియ్యమవుతు రారసీమని చెప్పింది. నువ్వు సంతకం పెట్టావు, నువ్వు కేంద్ర మంత్రి పర్యవేక్షణలో నువ్వు సంతకం పెట్టావు. నీవు పెట్టిన సంతకాన్ని నువ్వు ఈరోజు రాజకీయం చేస్తూ మరి ఈ యొక్క విషయాన్ని ఏదైతే దళిత బంధు విషయం ఉందో దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం, ఈ యొక్క బంధును మరిపించడం కోసం, ప్రజల యొక్క మరి వాళ్ళందరూ దృష్టి మళ్ళించడం కోసం నువ్వు ఈ యొక్క నీచమైన రాజకీయాలు పాల్పడుతున్నావు. నీ యొక్క రాజకీయాల ఫలితంగా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, కళ్ళాలనే ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ధాన్యం అంతా మొలకెత్తింది. ఇప్పటికైనా సిగ్గు సెర ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా ధాన్యం కొనుగోలు చేయి. తర్వాత వచ్చే యాసంగి పంట కూడా కేంద్రం దగ్గర చిత్తశుద్ధితో ఏదైతే సంతకం పెట్టినామో మరి మేము ముడిద బాయిడ్ రైస్ ఇయ్యమని చెప్పి దానికి అనుగుణంగా రేపు యాసంగి కూడా వినకపోతే నువ్వు రాబో రోజులో యాసంగిలో కూడా కొనకపోతే బీజేపీ నీ మెడలు వచ్చి కొనిపిస్తుంది, రైతుల పక్షాల పోరాటం చేస్తుంది, నీ మెడలు వచ్చి ప్రతి గిన్నె కొనిపిస్తుంది. ఈ సందర్భం చేశారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలించి రైతుల కోసం ఎక్కడైనా ఆలోచించమని చెప్పు. కిషన్ రెడ్డి గారికి, పీయూష్ గోయల్ గారికి బేషరత్గా క్షమాపణ చెప్పాలి. పీయూష్ గోయల్ గారికి, కిషన్ రెడ్డి గారికి బేషరత్గా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భం